ఇవాళ పృథ్వీరాజు గారు, బాలరెడ్డి పృథ్వీరాజు గారు ఎస్విబిసి ఛానల్ చైర్మన్గా ఉంటూ ఆయన ఒక పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ఛానల్కి చైర్మన్గా పనిచేస్తూ ఆయన ప్రవర్తన ఇవాళ దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అంతర్జాతీయమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి దేవస్థానం, దానిలో ఒక చైర్మన్గా ఉంటూ ఆయన ప్రవర్తన, ఆయన వ్యవహార శైలి అందరూ తలదించుకునేలాగా ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి తిరుపతి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా అందరం భావిస్తాం. అలాంటి ఆయన భక్తులందరూ కూడా మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. ఆయన ప్రవర్తన తీరుపై ఒక తన ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఒక మహిళా ఉద్యోగిపై ఆయన మాట్లాడిన మాటలు ఇవాళ ఆడియో వీడియోలు రావటం, వాటిని చూసిన తర్వాత ఆయన మీద దిశ కేసుతో బుక్ చేసి ఆయన్ని తక్షణం పదవి నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. బ్రాహ్మణ సంఘాల తరపున మేమందరం కూడా ఆయన ఆ విధంగా మాట్లాడటం, ఆయన బాలరెడ్డి పృథ్వీరాజు గారు ఆయన ప్రవర్తన ఈ విధంగా ఉండటం ఎంతో దారుణంగా భావిస్తున్నాం. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఆయనకి అసలు తిరుమల తిరుపతి దేవస్థానం మీద, వెంకటేశ్వర స్వామి మీద అసలు గౌరవం ఉందా, భక్తి ఉందా అని అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆయన వాళ్ళ బాబాయ్ చనిపోయి 1 ఇయర్, జనరల్గా మనం 1 ఇయర్ మైలు భావిస్తాం, మైలున్నా కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో పట్టు వస్త్రాలు ఇవ్వటం, అది కూడా భార్య సమేతంగా వెళ్ళటం అనేది ఒక ఆనవాయితీ. తిరుమల తిరుపతి దేవస్థానం పట్టు వస్త్రాలు ఇవ్వటం, ఆయన ఒక్కడూ వెళ్ళివ్వటం, చెప్పులు వేసుకుని వెళ్ళటం, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పులు వేసుకుని వెళ్ళారు, అదేవిధంగా సంతకం పెట్టమంటే సంతకం అక్కర్లేదని చెప్పి నెట్టుకుని వెళ్ళాడు. ఆయన నేను బయట దళితుల దగ్గరికి వెళ్తే క్రిస్టియన్ అని క్రిస్టియన్ ఓట్లు అడుగుతాడు, మామూలు వాళ్ళ దగ్గరికి వస్తే నేను హిందూ అంటాడు. ఆయన ఏంటో ఆయనకే తెలియదు, చేతిలో బైబిల్ పెట్టుకుని ప్రమాణ స్వీకారం చేశాడు. మేము ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఆయన ప్రవర్తనని ఖండిస్తూ ఆయనని తక్షణం పృథ్వీరాజు గారిని పదవి నుంచి తొలగించాలని, అలాంటి బాధ్యత కలిగిన పదవిలో మంచివాడిని, నీకు దైవభక్తి కలిగిన వ్యక్తిని కనుక దాంట్లో పెడితే దానికి గౌరవప్రదమైనటువంటి వాల్యూ వస్తుంది. తప్పితే ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా తరు డైలీ ఆ ఛానల్లో తిరుమలలో జరిగే ఉత్సవాలు, తిరుమలలో జరిగే సేవలు అన్నీ కూడా 24 గంటలు ప్రసారం అవుతుంటాయి. వాటిని చూడటానికి అందరికీ ఆసక్తి కూడా పెరుగుతుంది. ఇలాంటి వ్యక్తుల్ని అలాంటి పదవుల్లో ఉంచితే ఆ విధంగా చేయటం వల్ల దానికి గౌరవం రాదని చెప్పి మరొకసారి ముఖ్యమంత్రి గారిని కోరుతూ తక్షణం ఆయన్ని పదవి నుంచి తొలగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తప్పకుండా బ్రాహ్మణ సంఘాలన్నింటినీ కూడా ఏకం చేసి ఆందోళన చేయడానికి మేము చేస్తామండి. మొన్న టీటీడీ వెబ్సైట్లో కూడా క్రైస్తవ గీతాలు కనపడ్డాయి, దాని మీద కూడా ఆందోళన చేశారు. చాలామంది అన్యమతస్థులు ఇవాళ టీటీడీలో పనిచేయటం జరుగుతుంది, వాళ్ళందరినీ కూడా తీసేయమని చెప్పి అడిగాం. దాని మీద జీవో ఇష్యూ చేయటం వల్లే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఆయన చీఫ్ సెక్రటరీ నుంచి కూడా చీట్ చేశారని ఒక పుకారు ఉంది. వీటన్నిటి మీద బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా ఉద్యమిస్తాయి. ఈ విధంగా ప్రవర్తిస్తే ఆయన, ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామితో కలియుగ దైవం, శ్రీ వెంకటేశ్వర స్వామితోటి పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఈ రాష్ట్ర దేశ చరిత్రలో బతికి పట్టగట్టలేదు. అందువలన ఆయనకు కూడా రాబోయే కాలంలో ఈ ముఖ్యమంత్రికి కూడా అదే పడుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. దిశ చట్టం కింద 100% దిశ చట్టం కింద నమోదు చేయాలండి, అది ముందే నేను అడిగాను. దిశ చట్టం కింద, ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఆయన దగ్గర పనిచేసే మహిళల మీద ఆయనకి గౌరవం ఉండాలి. ఎందుకంటే పవిత్రమైన ప్రదేశంలో పనిచేసే తన తోటి మహిళలతో ఆ విధంగా ప్రవర్తించడం వల్ల మహిళల్లో ఆ అభద్రతా భావం ఒకటి వస్తుంది, భయం క్రియేట్ అవుతుంది. ఆయన మీద గౌరవం లేనప్పుడు ఛానల్ మీద గౌరవం కూడా తగ్గిపోతుంది, పనిచేసే వాళ్ళకు భయం వస్తుంది. అందువల్ల ప్రభుత్వాన్ని, డీజీపీ గారిని తక్షణం ఆయన మీద దిశ చట్టం పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. తక్షణం పదవి నుంచి తొలగించాలని కూడా కోరుకుంటున్నాను.